ఉన్నాడు. ఇంట్లోకపోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి రామ్మా. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చిన నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి, నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000, నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్న అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు, బడులకు పోతూ ఉన్నారు పిల్లలు, పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది, వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది, ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది, 0 వడ్డీ పోయింది, ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు, దాని గురించి అట్టాగా ఊసేళ్ళేదు. నేను అడుగుతా ఉన్నా, ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ, మరోవైపున వాళ్ళ స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరుముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది. ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు, స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది, ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది. ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు. ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది. వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది, అంతే. జనవరి నుంచి ఇప్పటిదాకా 2,000 కోట్ల పైచిలకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్, ఆరోగ్య ఆసరా ఊసేలేదు. 104